ఇప్పుడు వై జనసేన అండ్ వైసీపీ నడుస్తున్న వాళ్ళు ఆయన వారాహీనులు నడుస్తున్న ఆయన చెప్పవలసింది ఆయన చెప్తున్నాడు అక్కడ ఇవ్వాల్సిన కౌంటర్లు ఇస్తారు అవన్నీ కామన్ ఈజ్ అ పార్టీ టు పార్టీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు వచ్చారు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన కాపు ఉద్యమ నేత ఆ ఒక కాపు వ్యక్తిగా ఆయన్ని అభిమానిస్తాం ఆయన ఒక పోరాట సమితి చేసేటప్పుడు నా వయసు 20 సంవత్సరాలు నేను ఆయన దాంట్లో ఎక్టుపాటు విశాఖపట్నంలో చేసానా లేదా అనేది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఫాదర్ గుడివాడ గురునాథరావు గారు అవ్వచ్చు ఈటి విజయలక్ష్మి గారు అవ్వచ్చు అక్కడున్న మొత్తం టోటల్గా ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు ధర్మశ్రీ గారు అవ్వచ్చు ఎవరున్నా కూడా ఆ రోజు రాధారంగా మిత్ర మండలి సిటీ ప్రెసిడెంట్గా నేను చేసిన పోరాట సమితి గారు కన్వీనర్గా మేము ఏం కార్యక్రమాలు చేసామో ఆయనతో పాటు నల్లా సూర్యచంద్రరావు గారు తెలుసు అలాగే సర్దార్ స్వామినాయుడు గారు తెలుసు మొత్తం టోటల్గా నేను ఎందుకు అంటున్నానంటే మొత్తం టోటల్ అందరికీ కూడా ఆ రోజు కాపుల్ని బీసీలో చేర్చాలనేది మీరు మీరు ఉద్యమం తీసుకొస్తే మేము రావులపాల నుంచి విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో నేత్రపాల చంద్రరెడ్డి టైంలోని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మీతో పాటు కాపుల్ని బీసీలో చేరుస్తారన్న ఒక నమ్మకంతో మీతో నడిచాం మీతో తిరిగాం పిల్లలు యూత్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కుర్రలందరూ కూడా ఆ రోజు మా బీసీలకు ఏదో కాపులకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ ది సడన్ మీరు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కమిటీ వేశారని చెప్పేసి ఆ కమిటీని ఆ పుట్సం కమిటీ వేశారు కమిటీ వేసిన తర్వాత మీరు వెంటనే విధుల్లో చేశారు ఆ రోజు తర్వాత మళ్ళీ మాట్లాడలేదు మళ్ళీ టీడీపీ ఎంపీ అయ్యారు మన అంటే నేను ఉదాహరణకు మీకు చెప్తున్నాను అలాగా మనం ఎప్పుడైతే ఇది బీసీలో చేరుతారో మళ్ళీ ఒకసారి ఉద్యమం తీసుకొచ్చారు ఆ ఉద్యమం ఏవి కూడా సక్సెస్ కాలేదు ఈరోజు కూడా మీరు కాపుల కోసం పోరాడుతున్నారంటే బాగానే ఉంటుంది కాపు చీఫ్ మినిస్టర్ ఎవరైనా కూడా స్వాగతించవలసిందే కాపు పవన్ కళ్యాణ్ గారు అవుతారా చిరంజీవి గారు అవుతారా ఆ రోజు దాసనారాలు అవుతారనుకున్నాం చేయకుండా అలరాంజావి అవుతారా మీరు అవుతారా లేకపోతే తోట తిరుమూర్తి గారు అవుతారా ఎవరవుతారా ఎవరైనా కాపు చీఫ్ మినిస్టర్ అయితే స్వాగతం ఎందుకంటే కాపు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరిక దాంట్లో డౌట్ లేదండి కానీ ఈ కాపు ఉద్యమానికి దొరపూడి చంద్రశేఖర్ గారి ఫ్యామిలీ వాళ్ళ తాతగారు ఇవన్నీ కూడా మీరు పెట్టారు దన్నుగా ఉన్నారని అన్నారు అది మరి నాకు అది నిజంగా మరి అది మీరు ఇప్పుడు చెప్పారు అది నిజమా అబద్ధం మాకైతే తెలియదు కానీ ఆయన అభిమానం ఉండొచ్చు రంగగారి అభిమానం ఉండొచ్చు ఆయన సపోర్ట్ చేసి ఉండొచ్చు మనకి కాపుల మీద సానుభూతి ఉండొచ్చు కానీ ఆ విధంగా మీరు ఆ ఉద్యమం వాళ్ళే నడిపారన్న విధంగా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది ముద్రగడ పద్మనాభం గారికి మా విన్నపం రెండోది కాపు ఉద్యమ నేతగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు వైసీపీ నాయకుడిగా మాట్లాడండి ప్రాబ్లం లేదు కానీ కాపు ఉద్యమ నేతగా ఇష్యూ అక్కడ దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వైసీపీ పార్టీ నడుస్తున్నప్పుడు మీరెందుకు దాంట్లో నుంచి కాపు రెడ్డికి దీనికోసం ఎందుకు తీసుకొచ్చారనేది మా ఉద్దేశం ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం ముద్రగడ పద్మనాభం గారు అది మీ విజ్ఞతకు వదిలేసిన పెద్దలు మీరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తిరుగుతున్నారు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎస్ సీఎం సీట్ కావాలా సీఎం సీట్ అవుతారు ఆయన 30 సీట్లు వస్తాయా 35 వస్తాయా ఈరోజు ఎలా ఆఫ్టర్ ఎలక్షన్స్ సీఎం ఆయన అవుతారా ఇంకొకరు అవుతారా ఎవరు అవుతారా అనేది మీరు ఇప్పుడు ఎవరు కాదు ఊహించుకుంటున్నారు పార్టీలకు మీరు మాట్లాడుకోండి ఆయన సీఎం అవరు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారు ఏమండి పార్టీలు ఎత్తుగడలు ఒక్కొక్కటి ఎత్తుగడలు ఉంటాయి ఆ ఎత్తుగడలో ఆయన నేర్చుకున్నాడు 2009 నాన్నయ్య గారు అన్నయ్య గారు దెబ్బతిన్నారు 2014 ఆయన దెబ్బతిన్నాడు 14 19 ఆయన దెబ్బతిన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నేర్చుకొని ఆయన ఎత్తుగడలో ఆయన వెళ్తున్నాడు ఆయన ప్రతిదీ కూడా బూత్ వైజ్గా ఓటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడు నిజంగా కాపు నాయకుడిగా ఆయన సపోర్ట్ చేయండి మీరు అప్పుడు వైసీపీ సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉండి ఎక్కడ సపోర్ట్ చేస్తారు అలా దాన్ని సపోర్ట్ చేయండి తప్ప వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశం ఓకే మీరు పార్టీలకు అయితే మాత్రం ఇప్పుడు అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు గురువాడ అమర్నాథ్ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మేము ఆన్సర్ చెప్పట్లా ఎందుకంటే అక్కడ వైసీపీ తరపు నుంచి చెప్పారు కాపు నాయకుడు కూడా చెప్పలే వైసీపీ నాయకుడుగా ఆయన చెప్పారు మీరు ఒక కాపు నాయకుడు అంటే అందరికీ కలిపి కాపు ఉద్యమ నేత మీరు అంటే మేము అలాగే అనుకున్నాం కనుక అలా మీరు చెప్పారనుకున్నాను అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మీరు ఇప్పుడు కాపు పార్టీకి ఒక్కదానికే ఆయన మీరు ఆపాదిస్తున్నారు ఆయన ఏమన్నాడు నాకున్న అభిమానుల్లో కాపులు ఎస్సీలు ఎస్టీలు రెడ్లు కమ్మలు అందరూ ఉన్నారు నేను అందరు వాడిని నేను ఒక్కరి వాడిని చేయకండి అని అన్నారు 2009 చిరంజీవి గారిని పెట్టిన బోల్తా కొట్టినట్టు ఆయన్ని కొట్టించుకోవడానికి అవ్వలేదు అలాగే ఓన్ చేసి పక్క నుంచి ఓట్లని కూడా
ఆయనకి రాకుండా చేశారు కాపు నాయకుడు అని చెప్పేసి కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న రూట్ కరెక్ట్ నేను ముద్రగడ పద్మనాభ గారిని ఒకటి అడుగుతున్నా సార్ 91 నుంచి మన ఉద్యమంలో మిమ్మల్ని నమ్మి తిరిగిన వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని నమ్మారంటే మిమ్మల్ని నమ్మి తిరిగింది ఎందుకంటే బీసీలో చేర్చాలి బీసీలో చేర్చాలని తిరిగారు కదా ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ చేయలేదు సార్ కాపులకి కాపులు చీఫ్ మినిస్టర్ అవడంలో చిరకాల కోరిక ఆ కోరికలో పవన్ కళ్యాణ్ గారు అవుతారంటే అభిమానిద్దాం అవలేదనుకుంటే ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నా ఒకటే కనుక స్వాగతిస్తాం అంతే తప్ప మనం మన నాయకుడిని మనమే వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశం అలాగే మీ తరపు నుంచి మీ దగ్గర ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటారు అందరికీ ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఉంటారండి ఒక్క పార్టీకే సపోర్ట్ ఉంటారు కాపులు కనుక ఈ ఉద్యమం నేతగా మీరు మాట్లాడిన మాట అయితే మాకు కరెక్ట్గా అనిపించలేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అంతదాకా లోతుగా వెళ్ళట్లేదు పెద్దలు మీరు మేము మా 20వ సంవత్సరం మీద మీ ఉద్యమంలోకి వచ్చాను నేను కానీ అలాగే ఆ రోజు అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను అదే నాలాగే చాలామంది కొన్ని వేల మంది అండి కనుక నేను ఎందుకంటే డీప్గా ఇది తీసుకుంటున్నానంటే ఇది ఓన్లీ నేను లైట్గానే మీకు చెప్తున్నాను మీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఇది కరెక్టా కాదా మీ ఉద్యమం నేతగా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడం కరెక్టా కాదా ఇంకో పార్టీని సపోర్ట్ చేయొద్దు అని అనట్లా అది ఒక్కసారి మీ విజ్ఞతకు వదులుతున్నాను